నమస్తే. అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు లోక్సభలో జరిగిన చర్చ ఇవాళ గందరగోళానికి దారితీసింది. లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా మాట్లాడారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మణిపూర్లో చెలరేగుతున్నటువంటి హింసనే ప్రధానంగా ప్రసంగించారు రాహుల్ గాంధీ. ఆ రాష్ట్రం భారత్లో అంతర్భాగమని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించడం లేదని మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే మణిపూర్ 3 నెలలుగా మండిపోతున్నా ఇప్పటి వరకు మోదీ అక్కడికి వెళ్లలేదని ఆరోపించారు. భారతదేశం, భారత మాత మణిపూర్లో హత్యకు గురవుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తన తల్లి సోనియా గాంధీ లోక్సభలో ఉన్నారని, మరో తల్లి మణిపూర్లో హత్యకు గురయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం తాను మణిపూర్కు వెళ్ళానని, అక్కడ భయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలను సహాయక శిబిరాల్లో పరామర్శించినట్లు తెలిపారు. అయితే 3 నెలలు దాటినా కూడా ప్రధాని మాత్రం ఇంతవరకు మణిపూర్కు వెళ్ళలేదని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా దేశద్రోహులు అని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ విమర్శించడం జరిగింది. రాహుల్ మాట్లాడుతున్నంతసేపు బీజేపీ ఎంపీలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నమే చేశారు. అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా రాహుల్కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సభ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇరు వర్గాల ఘర్షణలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ ఓం బిర్లా శాంతంగా ఉండాలని సభ్యులకు సూచించిన లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత సైన్యాన్ని మణిపూర్లో దించితే ఒక్క రోజులోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి శాంతిని నెలకొల్పుతుందని ఆయన సూచించారు. కానీ కేంద్ర ప్రభుత్వం అలా చేయడం లేదని విస్మయాన్ని వ్యక్తపరిచారు. దేశ ప్రజల ఆర్తనాదాలు, మణిపూర్ ప్రజల గుండె ఘోష ప్రధానికి వినబడడం లేదని రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ప్రధాని మోదీని రావణుడితో పోల్చినటువంటి రాహుల్ గాంధీ ఆయన కేవలం ఇద్దరి మాటలు మాత్రమే వింటారని ఎద్దేవా చేశారు. రావణాసురుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలు వింటే ప్రధాని మోదీ అదానీ, అమిత్ షా మాటలను మాత్రమే ఆలకిస్తారని విమర్శించారు. లంకను హనుమంతుడు కాల్చలేదని, రావణుడి అహంకారమే కాల్చిందన్నారు. రావణుణ్ణి రాముడు వధించలేదని, అహంకారమే రావణుణ్ణి దహించి వేసిందని రాహుల్ గాంధీ ఇవాళ ఇతిహాసాల గురించి కూడా మాట్లాడారు ఉపమానాలతో. మణిపూర్లో ప్రాణభయంతో పునరావాసంలో జీవిస్తున్నటువంటి శిబిరాల్లో మహిళలు, చిన్నపిల్లలతో తాను మాట్లాడినట్లుగా కూడా చెప్పారు రాహుల్ గాంధీ. తన ఏకైక బిడ్డను తన కళ్ళెదుటే కాల్చి చంపారని, ఆ రోజు రాత్రి మొత్తం ఆ శవం వద్దే ఉన్నానని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఘటన తర్వాత తనకు భయం వేసి అన్నింటినీ వదిలేసి కట్టుబట్టలతో అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్తూ తన బిడ్డ ఫోటోను చూపించిందని రాహుల్ వివరించారు. మరో మహిళ వద్దకు వెళ్ళగా అక్కడ జరిగిన విషయాన్ని ఆవిడ చెప్తూనే భయంతో స్పృహ కోల్పోయిందని అన్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనలు ఎన్నో మణిపూర్లో జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన భారత్ జోడో యాత్ర గురించి కూడా ప్రస్తావించారు రాహుల్ గాంధీ. తనను చాలామంది దేనికోసం పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారని తెలిపారు. సముద్ర తీరం కన్యాకుమారి నుంచి మంచు పర్వతాల కశ్మీరు వరకు తాను నడిచానని పేర్కొన్నారు. యాత్ర మొదలైన కొద్ది రోజులకు తనకు విషయం అర్థమైందని చెప్పారు. తనకు భారత్ జోడో యాత్రలో ప్రజలు అండగా నిలిచారని, భారీగా జన సందోహం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రైతులు, పేదలు, కార్మికులు, చిరు వ్యాపారులు, సాధారణ ప్రజలు తమ కష్టాలను చెప్పారని గుర్తు చేసుకున్నారు. దేశం గొంతుకును వినాలంటే మనసుల్లోని అహంకారాన్ని, ద్వేషాన్ని వదిలిపెట్టాలని, అప్పుడే భారతదేశ గొంతు వినిపిస్తుందని పేర్కొన్నారు. రాహుల్ ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గతంలో కాంగ్రెస్ పాలకులు చేసినటువంటి దానికి రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చర్చనీయాంశంగా మారే. అలాగే రాహుల్ గాంధీ తన స్పీచ్ అయిపోయిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి బీజేపీ మహిళా ఎంపీలను చూస్తూ అంటూ కూడా ఒక అంశం తెరపైకి వచ్చింది. దాని మీద కూడా రచ్చ నడుస్తోంది. నెక్స్ట్ అప్డేట్స్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. స్పీకర్ సార్, సబ్సే పెహలే मैं आपका धन्यवाद करना चाहता हूं कि आपने मुझे लोकसभा में रीइंस्टेट किया. और पिछली बार जब मैं बोला तो शायद मैंने आपको थोड़ा कष्ट भी पहुंचाया, क्योंकि मैंने इतनी जोरों से अदानी जी पे फोकस किया कि जो आपके सीनियर नेता हैं शायद उनको थोड़ा कष्ट हुआ. तो वो जो उनको कष्ट हुआ,
मैं हमेशा अडानी पे, हमेशा अडानी पे, अभी भी कष्ट हो रहा है। वो जो कष्ट पे आइए, अभी भी कष्ट हो रहा है। विषय पे आइए, विषय पे, अभी भी कष्ट हो रहा है, अभी भी कष्ट हो रहा है। ये देखिए, ये सारे, ये नहीं, मगर सुनिए, तो वो जो कष्ट हुआ, दो तीन चार पाँच, उसका असर शायद आप पे भी थोड़ा हुआ, तो इसके लिए मैं आपसे माफी मांगता हूं। मगर मैंने सिर्फ सच्चाई रखी थी। मगर आज जो मेरे बीजेपी के मित्र हैं, आज आपको डरने की जरूरत नहीं है। डरो मत, डरो मत। क्योंकि आज जो मेरा भाषण है, डरो मत, और आप स्पीकर सर, अरे बैठा गलत। तो आज कोई घबराने की जरूरत नहीं है। आज मैं अपना भाषण, मेन जो भाषण है, वो अदानी जी पे नहीं बोलने जा रहा हूं। आप छोड़िए, तो आप रिलैक्स कर सकते हैं, आप शांत रह सकते हैं, क्योंकि मेरा भाषण आज दूसरी डायरेक्शन में जा रहा है। ये है क्या, जिसने मेरे दिल को इतनी, भाई आप रनिंग कमेंट्री बंद करो, नहीं तो हम भी चालू करेंगे। सुनने का जिस चीज ने मेरे दिल को इतनी मजबूती से पकड़ रखा था, उसको मैं समझना चाहूं। शुरुआत में जैसे मैंने शुरू किया, सालों से मैं हर रोज 8-10 किलोमीटर दौड़ता हूं, तो मेरे दिमाग में था कि अगर मैं 10 किलोमीटर दौड़ सकता हूं, तो 25 किलोमीटर चलने का क्या मतलब, कोई बड़ी बात नहीं, ये मैंने सोचा था। आज मैं उस भावना को देखूं तो वो अहंकार कि मैं ये कर सकता, ये कुछ नहीं है। तो मेरे दिल में उस समय अहंकार था, मगर भारत अहंकार को एकदम मिटा देता है, एक सेकंड में मिटा देता है। तो हुआ क्या, दो तीन दिन में मेरे घुटने में दर्द शुरू हो गया, पुरानी इंजरी थी और जबरदस्त दर्द। हर रोज मैं उठूं और मेरे घुटने में दर्द, हर कदम में दर्द। तो पहले दो तीन दिनों में जो अहंकार था, जो मतलब भेड़िया जो निकला था, वो चीती बन गई एकदम। जो हिंदुस्तान को अहंकार से देखने निकला था, वो पूरा का पूरा अहंकार गायब हो गया। और रोज मैं डर डर के चलूं कि क्या मैं कल चल पाऊंगा। स्पीकर सर, कुछ ही दिन पहले मैं मणिपुर गया, हमारे प्रधानमंत्री नहीं गए, शेम, आज तक नहीं गए, शेम, शेम, क्योंकि उनके लिए मणिपुर हिंदुस्तान नहीं है, शेम, शेम, शेम। मैंने 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 मणिपुर शब्द प्रयोग किया,
मगर आज की सच्चाई यह है कि मणिपुर नहीं बचा है। मणिपुर को आपने दो भाग में कर दिया है, मणिपुर को आपने बांट दिया है, तोड़ दिया है। मैं मणिपुर में रिलीफ कैंप्स में गया, रिलीफ कैंप में आज जा रहा हूं। मणिपुर में रिलीफ कैंप में मैंने महिलाओं से बात की।